మన డాగీకి అసలు హఠాత్తుగా ఏమైంది? డాగీ ఏమైంది? ఇంత పెద్ద బ్యాట్స్ ని నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడనే లేదు. నాకెందుకు ఇవి బర్డ్స్ లా అనిపించడం లేదు, ఏలియన్స్ లా అనిపిస్తున్నాయి. నిజంగా ఇంత పెద్ద బర్డ్స్ ఉంటాయా ఏంటి? అది మన వేదాస్ నగరం వైపే వెళ్తోంది. ఏయ్, కాస్త ఆగండి, నేను వస్తాను. అరే ఆగమంటుంటే. అరే ఏం బాబు, ఎలా ఉన్నారు? అద్భుతమైన రాగాన్ని పాడి వాటిని ఇక్కడి నుంచి తోలేస్తాను చూడు. కాసేపు మీ రాగాల్ని ఆపండి, ముందు ఇక్కడి నుంచి పారిపోవాలి. త్వరగా రండి. ఎందుకయ్యా ఇలా పరిగెత్తున్నారు? ఏమైంది? తొందరగా చెప్పండి సార్. మన ఊర్లో పెద్ద పెద్ద కపిల్లలు వచ్చి గందరగోళం చేస్తున్నాయి, మీరు ఇక్కడ ఉండకండి, పారిపోండి. అది కూడా ఇక్కడ ఈ ఊర్లో? దానికి లడ్డూ సింగ్ గురించి తెలియదు అనుకుంటాను. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సరే బ్యాట్లు ఇక్కడికి రావాలంటే ఆలోచిస్తా, లడ్డూ సింగ్ ఉంటాడు కదా అందుకే. ఈరోజు బ్యాట్స్ లేకపోతే నేను తేల్చి పారేస్తాను. ఏమనుకుంటున్నాయి అవి? నా గురించి అసలు పూర్తిగా తెలియదు వాటికి. ఎక్కడికి తీసుకెళ్తుందో నాకేం తెలియట్లేదు. వదలబడ్డా వదలట్లేదు. కాపాడు శివా, వదిలే వదిలే, నా మాట మీద నన్ను వదిలేసాయి. ఏం చేస్తున్నావు నువ్వు? వద్దు, నా మాట మీద వదిలేసాయి. బతికిపోయాను నేను, వాటికి ఎర కాకుండా బతికిపోయాడు. శివ నువ్వు నన్ను కాపాడు, థ్యాంక్స్ శివ, నీకు చాలా థ్యాంక్స్. నేను చెప్పేది వినండి, మీరు చేసేది చాలా పెద్ద తప్పు. నేను కష్టపడి తయారు చేసిన ఈ రోబో బ్యాట్స్ ని మీరు ఊర్లో ఉన్న జనాల్ని భయపెట్టడానికి ఉపయోగిస్తున్నారు. ఠాగూర్ సార్, నువ్వు దేనికి కంగారు పడకూడదు. కంగారు పడాల్సిన వాడిని నేనే ఇక్కడ బండరాయిలా నిలబడినాను కదా. ఈరోజు నువ్వు కనిపెట్టిన రోబో బ్యాట్స్ దర్శనం ప్రజలకు బాగా జరిగిందనుకుంటా. కంగ్రాట్స్ ఠాగూర్ సార్. ఈ లోకల్లోనే నువ్వే చాలా దారుణమైన మనిషివి, చాలా చాలా దారుణమైన మనిషి. దారుణమైన మనిషి కాదు, దానికి మించి అని చెప్పు. నేను ఒకటి తలిచి నిర్ణయం తీసుకున్నానంటే తపైనా నా నిర్ణయాన్ని మార్చుకోను, నా నిర్ణయాన్ని ముందుకు సాగిస్తాను. నాకు దక్కవలసిన మర్యాద దక్కి తీరాలి. ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు నువ్వు ఇంత పెద్ద చెడ్డవాడు విన నేను అసలు అనుకోనలేదు. వీడి నోరు కాస్త మూయించండి, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎవరా చిన్న పిల్లవాడు, అదే భయపడిపోయిన ఆ పోలీసు వాడిని బ్యాట్స్ దగ్గర నుంచి కాపాడిన ఆ కుర్రాడు ఎవడు? వాడు ఆ పిల్లాడు ఈ ఊరికి చెందిన వాడే సార్. ఏమన్నావు? ఈ ఊరు పిల్లవాడేనా? ఏంటి నా మొఖం చూస్తున్నావు? త్వరగా వెళ్ళు, వెళ్ళి ఆ పిల్లవాడిని ఎలాగైనా నా దగ్గర తీసుకురా. లడ్డూ సింగ్ సార్, అసలు ఏంటిది? ఓ ఇదా, ఇది ఎందుకంటే ఒకవేళ ఆ బ్యాట్లు వచ్చినా నేను ఉన్నానని వాటికి తెలియవు కదా, అందుకే ఇటువంటి అరేంజ్మెంట్ చేసుకున్నాను. ఈసారి వచ్చినా అవి నన్ను ఎత్తుకెళ్ళలేవు కదా. ఎలా ఉంది నా ముందు జాగ్రత్త? ఇదే కదా మంచి ఐడియా. లడ్డూ సింగ్ సార్, నాకెందుకో ఆ బ్యాట్స్ దారి తప్పి ఇటువైపు వచ్చాయేమో అని అనిపిస్తుంది. ఈ పాటికి అవి ఎక్కడి నుంచి వచ్చాయో మళ్ళీ అక్కడికే వెళ్ళిపోయి ఉంటాయి.
బాస్, ఆ చిన్న పిల్లడు దొరికేశాడు. తను ఆ ఇన్స్పెక్టర్ తో ఉన్నాడు బాస్. వాడిని వెంటనే నా దగ్గర తీసుకురా, వాడు పొగరు ఆన్ చేయాలి. ఇప్పుడు వస్తాడు, మనకు సంతోషం. ఇప్పుడు చూసుకుందాం ఆ పిల్లవాడు ఏం చేస్తాడు. నువ్వు చిన్న పిల్లల ప్రాణంతో ఆడుకోకూడదు, ఆ పిల్లని వదిలే. ఏంటిది ఇక్కడ వైర్లు ఉన్నాయేంటి? ఓ, అంటే ఇది రోబోటిక్ బ్యాట్సా? నా బ్యాట్ ఒకటి తగలబడిపోయింది. పిల్లవాడిని నేను ఊరికే వదిలిపెట్టను. ఇప్పుడు ఖచ్చితంగా అందరికి తెలుసుంటుంది అదొక రోబోట్ బ్యాట్ అని. అందుకని ఇక ఎవరు దాని గురించి భయపడరు. నేనే చెప్తాం అనుకున్నాను అది రోబోటిక్ బ్యాట్ అని. ఇన్ఫాక్ట్ అవి రోబోటిక్ బ్యాట్స్ అని ఈ ప్రపంచానికే తెలియజేస్తాను. వాటిని తయారు చేసింది నువ్వేని చెప్తాను. కానీ ముందు ఆ పిల్లవాడిని అంతు తెలిసిన తర్వాత బంతాడుతాను. ఆ పిల్లవాడు తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అనుకుంటున్నాడు. నేను ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అది తప్పైనా మార్చను, ముందుకు సాగిస్తాను. నేను విజయం సాధిస్తాను, నాకు మంచి పేరు కూడా వస్తుంది, దాన్ని ఎవరు అడ్డుకోలేరు. ముందు ఆ పిల్లవాడు గురించి తెలుసుకోవాలి. నేను నిజంగానే చాలా తెలివైన వాడిని. రేవా, నువ్వు సైకిల్ తీసుకొని నన్ను ఫాలో చేయి. ఈ బ్యాట్ ఖచ్చితంగా తన బాస్ దగ్గరికి నన్ను తీసుకువెళ్తుంది. వస్తూ లడ్డు సింగర్ కూడా ఇన్ఫార్మ్ చేసాయి. ఓకే శివా, మేము వెనకాలే వస్తున్నాం. లడ్డు సింగ్ సార్, శివాని ఆ పెద్ద బ్యాట్ తీసుకెళ్ళిపోతుంది, అడవి వైపుకే వెళ్తున్నారు, త్వరగా రండి. డోంట్ వరీ రేవా, ఇదిగో వచ్చేస్తున్నాను. మీరెవరు? రోబోటిక్ బ్యాట్స్ ని కనిపెట్టిన వాడిని నేనే శివ. కానీ నా ఇప్పుడు నా కంటికి ముందే నా పాత పాట్న చింతన చార్య దాన్ని తప్పుగా వాడుకుంటున్నాడు. కానీ ఆయన ఎందుకు ఇలాంటివి చేస్తున్నారు? అది నేనే చెప్తాను. కానీ తను చాలా చెడ్డవాడు. మంచివాడు ఎవరైనా ఉన్నారు అంటే అది నేనే, నేను మాత్రమే. ఈ రోబోటిక్ బ్యాట్స్ ని నేను టాగూర్ కలిసే తయారు చేశాము. కానీ నాకు మంచి పేరు వచ్చే సమయంలో నన్ను పక్కకు నెట్టేశాడు. కానీ నన్ను అక్కడ పిలవను కూడా లేదు. నా ప్రయత్నాలన్నీ వృధా అయిపోయినాయి. అందువల్ల నేను నా జీవితంలో మర్చిపోను. ఇదే సార్ మన కొత్త క్రియేషన్, ద రోబోటిక్ జైంట్ బ్యాట్స్. ఈ బ్యాట్స్ అని మనకి కావాల్సిన సమయంలో సాయం చేస్తాయి. నీళ్లు, తిండి, మందు, వెపన్స్ ఏదైనా సాయం చేస్తాయి. ఇవి ఎక్కడికైనా వెళ్ళి డెలివరీ చేసేస్తుంది. ఓ అలాగా, అయితే వీటన్నిటిని ఫైర్ చేయడం కుదురుతుందా? తప్పకుండా సార్. శత్రువులు ఉన్న చోట కనిపెట్టి ఇవి బాంబుల్ని విసిరేయగలవు. ఒకవేళ శత్రువులు దీన్ని చూసినా కూడా ఎవరు దీన్ని సందేహపడలేరు. వెల్ డన్ మిస్టర్ ట్యాగోర్, యు ఆర్ జీనియస్. ఇలాంటివి కనిపెట్టే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. నీలాంటి సైంటిస్టే ఈ దేశానికి చాలా అవసరం. విష్ యు బెస్ట్ ఆఫ్ లక్.
అక్కడున్న వాళ్ళంతా ఎన్ని పొగడతలతో ముంచేశారు. కానీ నన్ను మెచ్చుకోవడానికి అక్కడ ఒక్కరు కూడా లేకుండా పోయారు. అందువల్ల వాడి దగ్గరున్న బ్యాట్స్ మొత్తాన్ని నా సొంతం చేసుకున్నాను. ఇప్పుడు నేను ఆ బ్యాట్స్ ద్వారా ఈ ప్రపంచాన్ని అటాక్ చేసి గడగడలాడిస్తాను. ఆ తర్వాత అందరూ ఏమనుకుంటారు, ఎవరిని తప్పుగా అనుకుంటారు? వీటిని కనిపెట్టిన ప్రొఫెసర్ టాగూర్ పైన అన్ని చట్టాలు ఉపయోగిస్తారు. అందరూ అంటారు ఎలాంటి రోబో బ్యాట్స్ తయారు చేసావయా అని. అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి ఈ ప్రపంచానికి ప్రమాదం కలిగిస్తున్నాయి అని చెప్తారు. చివరికి ఈ టాగూర్ సార్ పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్తాడు. మీరు ఇంకా ఒక విషయాన్ని అర్థం చేసుకోలేదు, తప్పు చేసే వాళ్ళకి ఎప్పుడు తప్పే జరుగుతుంది. అరే నేను ఏ తప్పు చేయలేదు కదా, నేను చాలా మంచి వాణ్ణి, తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు, నాకు రావాల్సిన మంచి పేరు ఖచ్చితంగా వస్తుంది. ప్రారంభించండి. మీరిద్దరూ జాలీగా ఇందులో కూర్చొని ఈ ఊరు నాశనం అవుతుంటే సంతోషించండి. ఈ బ్యాట్స్ ఇప్పుడు వేదా సిటీ మీద బాంబులైపోతున్నాయి. అక్కడున్న ప్రజల్ని ఒక్కడిని కూడా వదలకుండా లేజర్ గన్ తో అటాక్ చేయబోతున్నాయి. Yes, enjoy your view. వద్దు వద్దు, అలాంటివి ఏం చేయకు, జనాలు చాలా పాపం. అంకుల్, మనం ఏదో ఒకటి చేసి ఎలాగైనా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి. నేను ఏదో ఒకటి చేస్తాను. రేవా, నా సైకిల్ని తీసుకొని మీరు ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? మేమందరూ వస్తున్నాం, నువ్వు ఎక్కడున్నావు కూడా మేము చూసేసాము. లడ్డు సింగ్ సార్, చాలా బ్యాట్లు మన ఊరి మీద దాడి చేయడానికి వస్తున్నాయి, అందరినీ అలర్ట్ చేయండి, త్వరగా వెళ్ళండి. ఓకే శివ. పైన నాలుగు కలర్ల వైర్ ఉంటది, రెడ్ గ్రీన్ యెల్లో బ్లాక్. రెడ్ వైర్ ని బ్లాక్ తో కనెక్ట్ చేయి, గ్రీన్ వైర్ తీసి యెల్లో వైర్ తో కనెక్ట్ చేయి. అంకుల్, నేను వైర్స్ అన్నిటిని ఇంటర్చేంజ్ చేసేసాను. చాలా మంచి పని చేసావు శివ, ఇప్పుడు బ్యాట్స్ అని మన కంట్రోల్లో వచ్చేసాయి. ఈ మొత్తం బ్యాట్స్ ద్వారా ఒక ఊరి మీద దాడి చేస్తేనే చాలు, మొత్తం ప్రపంచ దేశాల చూపంతా ఈ ఊరి మీదనే ఉంటుంది. ఆ సైంటిస్ట్ పేరు నేను అనుకున్నట్టుగానే నాశనం అవుతుంది. అందరూ త్వరగా మీ ఇళ్లకు వెళ్ళిపోండి, బ్యాట్స్ బాంబ్స్ అటాక్ చేయబోతున్నాయి, త్వరగా అందరూ మీ ఇళ్ళకి వెళ్ళిపోండి. ఈ రిమోట్ సాయంతో ఈ బ్యాట్ ని నువ్వు కంట్రోల్ చేయగలవు, తీసుకొచ్చా. ఈ పిల్లవాడు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు, వీడిని ఏం చేసినా కూడా అక్కడి నుంచి తప్పించుకొని వస్తున్నాడు. ముందు ఈ పిల్లవాడిని మన దారికి అడ్డు రాకుండా అడ్డుకొని తీరాలి. ముందు ఆ బ్యాట్స్ ని నాశనం చేయి, త్వరగా వెళ్ళు. రేవా, నా సైకిల్ ఎక్కడా? నీ వెనకాల మేము వస్తున్నాము శివ, ఇలా చూడు. ఓకే, సైకిల్ అలాగే వదిలే. శివ 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 శివ
మీరు ఇక్కడే ఉండండి, వాటి సంగతి నేను చూసుకుంటాను. శివ, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. శివ, అటువైపుకు వెళ్ళకు, అది హై ఇంటెన్సిటీ ఎలక్ట్రికల్ జోన్. సారీ లడ్డు సింగ్ సార్, వాటిని ఆపడానికి ఇది తప్ప మనకి వేరే మార్గమే లేదు. మనం వీటి నుంచి వేదాస్ నగరాన్ని కాపాడాలి అంటే నేను ఈ రిస్క్ చేసే తీరాలి. ఎలా ఉన్నారు అంకుల్? బ్యాట్లన్నీ విరిగిపోయాయి. నేను మీకు అప్పుడే చెప్పాను కదా, తప్పు చేసే వాళ్ళకి ఎప్పుడు తప్పే జరుగుతుంది. నేను ఓడిపోను, ఒక చిన్న పిల్లవాడి చేతిలో నేను ఓడిపోను, ఓడిపోను. పిల్లాడని మాత్రం చెప్పొద్దా అంకుల్. శివ, నా పేరు శివ. నా పేరు లడ్డు సింగురా. యు ఆర్ అండర్ అరెస్ట్. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ. నువ్వు ఇంత దారుణమైన వాడి నుంచి ఈ ఊరు జనాల్ని కాపాడావు. నేను ఒక నిర్ణయం తీసుకుంటే తప్పైనా సరే నేను మార్చుకోలేను. ఈ చిన్నపిల్లోడైనా గానీ ఎలాంటి కొట్టుడు కొట్టాడయ్యా. నాకు రావాల్సిన మంచి పేరు నాకు రాకుండా చేశాడు. ఇది తప్పని చెప్పినా నేను మార్చుకొని ఉండేవాడిని. వీడు నన్ను కొట్టిన చోటు కొట్టకుండా కొట్టాడయ్యా.